ఎంత గొంటు రక్క మా పెద్దమ్మ ఉన్నదాడు కుర్చీ మీద కూర్చున్నాను. ఎంత గొంటు నా తల్లి, సిలిండర్ ఎంత అండి? 1200 అయింది కదా, ఆయనలో 400కి ఇచ్చింది సోనియమ్మ సిలిండర్. ఇవాళ మోడీ కేసీఆర్ కలిసి 1200 చేశారు. అందుకే మళ్ళీ కట్టెలపోయే కాలం వచ్చేటట్టుంది కాబట్టి మిమ్మల్ని ఆదుకోవడానికి ప్రతి పేద ఆడబిడ్డకు 500 రూపాయలకే మీ సిలిండర్ మీ ఇంటికి వచ్చే బాధ్యత ఇవాళ సోనియమ్మ తీసుకున్నది. ఇదే కాకుండా భూమి ఉన్నోళ్లకు వ్యవసాయానికి ఉచిత కరెంటు ఉంది, భూమి లేనోళ్లకు ఇంటి కరెంటు బిల్లు చూస్తే కరెంటు షాకు కొడుతుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వడమే కాదు, మీ ఇంటికి కూడా వచ్చే నెల నుంచి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. మీరు టీవీ పెట్టుకోవచ్చు, మీరు ఫ్యాన్ వేసుకోవచ్చు, మీరు ట్యూబ్లైట్ పెట్టుకోవచ్చు, మీరు కావాల్సినట్టు కరెంటు ఖర్చు పెట్టవచ్చు, మీ ఇంటికి ఉచితంగా కరెంటు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ నెల కేసీఆర్ మీ బిల్లు వసూలు చేస్తాడు, వచ్చే నెల సోనియమ్మ మీ ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. అదేవిధంగా ఏ ఉండ్రాయన డిసెంబర్ 9 వరకు ఒప్పుకోవట్టు, ఇప్పుడు కాదు జర్ర ఒప్పుకోవట్టు. అదేవిధంగా రైతు భరోసా పథకం కింద నిన్న మన కేసీఆర్ చెప్తున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు పథకం అవుతుందని. మందేజ్ మాట్లాడుతున్నావు నాకైతే తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా పథకం కింద ప్రతి సంవత్సరం ప్రతి ఎకరానికి 15,000 రూపాయలు ప్రతి రైతుకు ఇవ్వాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇదే కాదు, కౌలు రైతులకు కూడా ప్రతి ఎకరాకు 15,000 రూపాయలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు భూమి లేని పేదలు, కూలి పని చేసుకునే పేదలు, మరి మాకు భూమి లేకపోయే మాకు రైతు భరోసా పట్టించిన పైసలు రాకపోయే మేము ఏం పాపం చేసినాం సార్, మేము ఈ రాష్ట్రంలో లేవా అని పేదోళ్ళు నా పాదయాత్రలు చెప్పారు. అందుకే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఉపాధి హామీ కూలికి పోయే ప్రతి పేదవాడికి ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు నగదు మీకు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా ఆయల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, బలరాం నాయక్ గారు కేంద్ర మంత్రి ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు అడిగిన వాళ్ళందరికీ ఇచ్చిండ్రు, ఇల్లు లేని పేదోళ్ళకి ఇచ్చిండ్రు, పెళ్ళైన ప్రతి పిల్లగానికి ఇచ్చారు. ఆయల్లో ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి కదా, చాలా మందికి ఆయల్లు ఉండే. ఇవాళ ఎవరికన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండ కేసీఆర్? డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? ఎవరికన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? అందుకే నేను మొన్న ఆదిలాబాద్ ఖానాపూర్ వచ్చినప్పుడు సవాల్ ఇచ్చిరునా, టీఆర్ఎస్ సన్నాసులకు ఒక్కటే సవాల్ ఇచ్చిరునా, మేము ఏడైతే ఇందిరమ్మ ఇల్లు కట్టినామో గా ఊర్లో మేము ఓట్లు అడుగుతాం, మీరు ఏ ఊర్లో అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినరో గా ఊర్లో మీరు ఓట్లు వేపించుకోండి, మీకు డిపాజిట్లు వస్తే మేము గుండు కొట్టించుకుంటామని నేను చెప్పిన. ఆ సన్నాసులు సప్పుడే వేస్తలేరు, తేలుగుట్టిన దొంగల్లాగా మంచం కింద దాచుకున్నారు. ఇవాళ ఇప్పుడు కూడా మళ్ళా బోత్ నుంచి టీఆర్ఎస్ లకు నేను సవాలు విసురుతున్నా, మీరు ఏడైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించుందో ఆ ఓట్లన్నీ మీరు వేపించుకోరు, ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇల్లు కట్టించినామో ఆ ఓట్లన్నీ మేము వేపించుకుంటాం. మా బలరామ చెప్తున్నాడు ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు, హనుమాన్ల గుడి లేని ఊరు ఈ తెలంగాణలో ఏడ లేదు అని. అందుకే ఆయల్లో మనమిచ్చినవే ఈ 10 ఏళ్లలో పిల్లగాడు పెద్దోడాడు, పెద్దోనికి మీసాలు వచ్చినాయి, మీసాలు వచ్చినట్టు పెళ్ళి అయింది, ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాత్రం రాలే. అందుకే ఇవాళ ఇల్లు లేని పేదవానికి, పెళ్ళైన ప్రతి పిల్లగానికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికి 500,000 రూపాయలు ఉచితంగా మీకందరికీ ఇల్లు ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. అదేవిధంగా చదువుకునే పిల్లలకు తల్లిదండ్రులు కష్టపడ్డా ఫీజులకు సరిపోతలేవు, మీ చదువులకు ఫీజుల కోసమో మీ చదువుకోనికే కంప్యూటర్ కొనుక్కోనికేనో కాలేజీ ఫీజు కట్టుకోనికేనో మీ ఖర్చుల కోసం 500,000 రూపాయల బ్యాంకు గ్యారంటీ కార్డును ప్రతి విద్యార్థికి ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.